వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు లక్ష్మణారాయణ గారు ఉన్నారు. ఏపీసీ ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారు అమరావతి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా వర్ల రామయ్య గారితో ప్రారంభిద్దాం. వర్ల రామయ్య గారు, ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఐటీ వేట, ఐటీ పంజా ఇట్లా రకరకాల పేర్లతోటి కథనాలు వచ్చినాయి. బట్ భారతీయ జనతా పార్టీ నిన్నంతా జరిగిన దాని మీద ఇమీడియట్గా ఈవినింగ్ బీజేపీ కూడా రియాక్ట్ అయింది. అవినీతి పనుల మీద దాడులు చేస్తే ఉలికెందుకంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ ఈ దాడులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితం అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. బట్ నిన్న ఒక మంత్రిమండలి సమావేశము, ఆ తర్వాత సీనియర్ నాయకుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కథనాలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇట్లాంటి నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు విచారణకు వస్తే, ఐటీ వాళ్ళకి రైట్స్కి వస్తే రాష్ట్ర పోలీసు భద్రతను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉపసంహరించుకుందాం మనం ఇవ్వాల్సిన అవసరం లేదనే ఒక చర్చ జరిగింది. బహుశా నిర్ణయం తీసుకున్నారంటూ కథనాలు వచ్చినాయి. మరి ఎంతవరకు నిర్ణయం తీసుకున్నా లేదా అఫీషియల్గా తెలియదు, కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది? ఒక రకంగా కేంద్రం రాష్ట్ర మధ్య పోరాటంగా మారే పరిస్థితి, మీరు మారుస్తున్నారా? నిజంగానే కేంద్రం అట్లా దాడి చేస్తా ఉందా? రామయ్య గారు నమస్కారం అండి. విజయ్ గారు, మీకు, లక్ష్మణ గారు, అక్కడ మా విష్ణు ఉన్నాడు, అందరికీ నమస్కారం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదండి. ఇక్కడ మోడీ చంద్రబాబు మధ్య ఈ వైరం ఏ స్థాయికి పోతుంది, లేకుంటే ఈ విభేదాలు ఏ స్థాయికి పోతాయి అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందండి. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ది రైట్స్ బై సెంట్రల్ ఏజెన్సీస్, ఇన్కమ్టాక్స్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు. అవి వాటిని అక్కడ ఎవరు ఆపటానికి ఎవరికి లేదు, మళ్ళా చట్టాలు చేస్తే తప్ప. కాకపోతే టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎందుకు చేస్తున్నారు? సెలక్షన్ ఆఫ్ ది కల్ప్రిట్స్ కావచ్చు, డిఫాల్టర్స్ కావచ్చు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4 సంవత్సరాలుగా మౌనంగా ఉండి విభేదించిన తర్వాత, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మోడీ గారిని కాదన్న తర్వాత, మోడీ గారు మీరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వెలుగెత్తి చాటటం మొదలుపెట్టిన తర్వాత ఇటువంటివన్నీ జరుగుతున్న నేపథ్యాన్ని గమనించాలా. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది అది రొటీన్ ప్రాసెస్, ఎవరు కాదంటానికి లేదు. నువ్వు అవినీతి పడ్డవైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం నీ బాధ్యత, నీ బాధ్యత విస్మరిస్తే నీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదండి. కానీ ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు? అవాయిడ్ చేస్తున్న వాళ్ళలో నువ్వు సెలెక్ట్ చేసుకోవటం, తర్వాత టైమింగ్, వీటిని బట్టి కొంచెం ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం మీద కక్ష కట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో వెలుగులోకి రాకుండా ఆయన రాజకీయ జీవితాన్ని ఇక్కడ సమాప్తం చేయాలన్న ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది ఇక్కడ కనపడుతూ ఉందండి. తర్వాత మీరు చివరిలో ఇంకొక మాట కూడా అన్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ రెడీ చేసినప్పుడు సహాయపడవలసిన అవసరం లేదు, రాష్ట్ర పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అవన్నీ తప్పుడు సమాచారం అండి. ఓకే, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం కలిసి వెళ్లవలసిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకోరండి. మీరు రెడీ చేస్తే మేము మీకు సహకరించడం అనేది కరెక్ట్ కాదండి. అసలు రామయ్య గారు, ఎందుకంటే ఈనాడులో వచ్చిన వార్తనే నేను కోట్ చేశాను, ఐటీ బృందాలకు రాష్ట్ర పోలీసుల భద్రత ఉపసంహరణ, న్యాయ పోరాటానికి సంసిద్ధత, కేంద్రం తీరుపై మంత్రిమండలి ఆగ్రహం అని ఈనాడులో వచ్చిన వార్తనే నేను కోట్ చేశాను. ఓకే, అంటే ఈనాడులో వస్తే అది ప్రభుత్వం ఊహాగానాలు కూడా ఉంటాయి, పత్రికల్లో ఊహాగానాలు ఉంటాయి. అంటే ఈనాడులో వచ్చింది కాబట్టి అథెంటికేటెడ్ గవర్నమెంట్ న్యూస్ అంటానికి కూడా లేదు కదా. నేను అంటున్నాను, నేను కూడా చంద్రబాబు గారి వైఖరి కాస్త కోస్త తెలిసిన వాడిగా ఈ రకంగా చేసి ఒక్కటి మాత్రం రెచ్చగొడుతూ ఉంది మోడీ గారి ప్రభుత్వం. రూములో పెట్టి పిల్లిని కొడితే ఏ రకంగా పులిగా మారుతుందో, ఈ రోజున చంద్రబాబు గారిని రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని పులిగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉందా ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం? అర్థం కాకుండా పరిస్థితులు వస్తున్నాయండి. ఈ రకంగా చేస్తూ పోతూ ఉంటే ఈ రకంగా కావాలి, మీరు చేయవలసిన సాయం మీరు చేయటం లేదు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అది మీరు చేయటం లేదు. చేయకపోగా మమ్మల్ని ఇంకా మీ ఇనుప పాదం కింద తొక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమని ఈ రోజున వాళ్ళకి తెలియట్లేదండి. భస్మాసురాస్త్రం పెట్టుకుంటున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయంగా.
తెలుగు ప్రజలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ కావచ్చు, పార్టీని నేను ప్రశ్నించనండి, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ప్రశ్నార్థకంగా ఉంది విజయ్ కుమార్ గారు. ఇది కరెక్ట్ కాదు, వ్యవహరించవలసిన తీరు కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీని విభేదించిన ప్రభుత్వాలు చాలా ఉన్నాయి అధికారంలో కేంద్రంలో. దే నెవర్ డన్ లైక్ దిస్, ఎప్పుడు ఈ రకంగా ప్రవర్తించలేదు వాళ్ళు. ఈ రోజున ఈయన ఒక వ్యక్తిగత కక్షతోటి చంద్రబాబు గారిని సాధించుకునే లక్ష్యం, ఎంతమంది తెలుగు ప్రజలు నష్టపోయినా నాకు పర్వాలేదు అన్న రీతిలో వ్యవహరించడం సరైనది కాదండి. ఎప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ నరేంద్ర మోడీ గారు. ఏం చేస్తున్నాడు నేనని ఒక నిమిషం ఆయన ఆలోచన చేసి తెలుగు ప్రజల ఉసురు కొట్టుకోకుండా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓకే రామయ్య. కృష్ణవర్త రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందంటే ఏమాత్రం పట్టించుకో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ఐటీ దాడుల విషయంలో మాత్రం ఇంత శ్రద్ధ చూపుతున్నారని చెప్పి నిన్న వచ్చి చూసాం కథనాలు. 19 బృందాలు 200 మందితోటి ఎవరెటి హల్చల్ చేశారు విజయవాడ, అటు జరిగిపోతే ఇటు జరిగిపోతుంది, చాలా ఇతరత్ర భయభ్రాంతులు చేస్తున్నారు విజయ్ గారు. చాలా రైట్స్ జరుగుతాయి అనుకున్నారు, సరే కొంతమంది మీద రైట్స్ చేశారు. రామయ్య గారు అన్నట్టుగా అవినీతి పనుల మీద దాడులు డెఫినెట్ గా చేయాల్సింది, ఎవరు కూడా ఉపేక్షించి చెప్పలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక 2 ఇయర్స్ గా జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తర్వాత కర్ణాటకలో డికే శివకుమార్ ఇష్యూ కానీ, దినకరణ్ ఇష్యూలో తమిళనాడు కానీ, ఆయన చీఫ్ సెక్రటరీ ఇష్యూలో రామ్మోహన్ రావు విషయంలో కానీ, లేకపోతే రకరకాలుగా గుజరాత్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు అక్కడ కాంగ్రెస్కి సోర్సెస్ ఏమైనా ఉంటే అట్లా కానీ, ఎక్కడ చూసినా కూడా నాన్ బీజేపీ లీడర్స్ మీద ఐటీ రేట్స్ కానీ లేదంటే ఇతరత్ర నిఘా సంస్థలు దర్యాప్తు సంస్థలు అన్నింటినీ కూడా ఎక్కుపెట్టి వాళ్ళని నయాన భయం లొంగ తీసుకోవడం లేదంటే వాళ్ళని ఏదో విధంగా దెబ్బతీసే ప్రయత్నం ఇది జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్, అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక భావన అయితే ఇక్కడ ఏపీ ప్రజల్లో ఉందనేది. ఒకటి, విజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 4 సంవత్సరాల చరిత్ర అవసరం లేదు. 2017-18 కేంద్ర అధికారికంగా ఆర్థిక శాఖ నివేదిక ఏం చెప్పిందంటే 87,500 కోట్ల రూపాయలు మేము ఐటీ దాడుల ద్వారా దాదాపు 100,000 కోట్లు మేము రికగ్నైజ్ చేస్తే వసూలు చేసిన రెవెన్యూ ఈ దేశంలో 18,00,000 కోట్ల భారతదేశ బడ్జెట్లో 100,000 కోట్ల రూపాయలు ఈ అవినీతి పరుల నుంచి, అక్రమ సంపాదన పరుల నుంచి. అయితే ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి ఐటీకి సంబంధించినటువంటి దాడుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదో నరేంద్ర మోడీ మీద ఇప్పుడు పిల్లి దాని తిట్లుకు ఉట్లు బలైతాయి ఎక్కడన్నా, నిన్న వచ్చిన సర్వేలు చూస్తే తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దశ లేకుండా అయిపోయింది, వాళ్ళు అధికారంలోకి రాను, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. మొన్న రాత్రి 12 గంటల నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్న టీవీ చర్చ వరకు ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ స్పందించలేదు, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఐటీ రైడ్ లేని, అవి జరిగి కూడా 10 రోజులు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి మీద, ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మా మీద దాడులు చేశారు, మా ఎంపీ మీద దాడి చేశారు, ఏదో అయిపోతుంది, ఎన్నికలు వస్తుందని వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎవరి మీద దాడి చేసుకుంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి అయ్యా మాకు ఐటీ శాఖ వచ్చింది, మేము మా లెక్కలు చూపించాము, ఏదన్నంటే తేల్చుకోండి రెడీ బస్తీ మీద సవాల్ అన్నారు వాళ్ళు. ఆంధ్రాలో మామూలుగా ఒకవేళ ఐటీ దాడులు జరిగితే ఎవరన్నా కానీ ఏం చెప్తారంటే బస్తీ మీద సవాల్ అనాలి తెలుగుదేశం పార్టీలో, రాండి మేము వాకిలు తెరుచుకున్నాము, వచ్చి మా మీద అందరూ కూడా విచారణ జరుపుకోండి, మేము నిప్పులు, మమ్మల్ని ఎవడు మాట్లాడేదానికి లేదని నిజాయితీగా బయటికి రాల. ఈ నిన్న ఉదయం నుంచి వీళ్ళ వ్యవహారం అంతా చూసిన తర్వాత, వీళ్ళ భయం చూసిన తర్వాత ఆంధ్ర ప్రజలకు ఏమొచ్చిందంటే 800,00,000 కోట్లు దోచేశారు ఇల్లు, ఎందుకు తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు భయపడుతున్నారు బెదిరిపోతున్నారు అనేది ఒక అనుమానం. ఐటీ దాడులు ఆంధ్రప్రదేశ్లో మీరన్నట్లు 18 బృందాలు అనేటువంటిది మొదటిదా. నిన్న జరిగినటువంటి 4 చోట్ల 18 బృందాలు అయితే ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన దాడులు 26 బృందాలు చేశారు. ఇక్కడ 2017 డిసెంబర్ వరకు ఆంధ్రాలో ఐటీ దాడులు జరగలేదా? 2016 మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మొదలు వేణుగోపాల్ రెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ మీద మీ ఎమ్మెల్యే మీద జరగలేదా? మీ పార్టీకి సంబంధించిన సత్యవతి చిత్తూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత మీ పార్టీ ఎమ్మెల్యే మీద జరగలేదా? మీ పార్టీకి సంబంధించినటువంటి వాకాటి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటి మీద ఐటీ దాడులు జరగలేదా? గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగలేదా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, అంటే వాకాటి మీద దాడి జరిగినప్పుడు, సత్యవతి గారి మీద దాడి జరిగినప్పుడు, మోదుల వేణుగోపాల్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు అవినీతి పరులని మీరు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి రామారావు మీ పార్టీలో చేరితే, ఆయన మీద దాడి జరిగితే
రాష్ట్రమే దాడి జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. మీ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీదం అస్తానే ఆదం మీద జరిగితే మా పార్టీ మీద దాడి చేసేసారు, 5 కోట్ల మీద దాడి జరిగారు, మాకు అందరూ రక్షణ రండి, అందరూ చుట్టూ చూడండి అంటున్నారు. అంటే మీ ద్వంద్వ వైఖరి ఏంది? అంటే మీ పార్టీలో మీరు ఏమనుకుంటే అది కరెక్టా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో? రెండోది, ఈరోజు నిన్న జరిగినటువంటి దాడిలో ఈ వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి పెదకూరుపాడు ఆయన అభ్యర్థిగా ప్రపోజల్ ఉన్నటువంటి వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు శంకర్రావు మీద కూడా దాడి జరిగింది కదా, మరి వైఎస్ఆర్ పార్టీ కూడా స్పందించదు కదా? ఒక్కటేనండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏంది జరిగినా కూడా రాజకీయ కోణంలో బయటకు వచ్చి ఎందుకు విలవిలవలాడిపోతుంది. కారణం ఏంటంటే పైకి కనపడేదంతా కూడా ఇది కాదు, ఇంకా చాలా ఉందని నారాయణ కాలేజీ వైపు వెళ్ళి తిరిగి రావటము, అక్కడ కొంతమందిని టచ్ చేయటము, భవిష్యత్తులో జరగబోయే దాడులకు అని చెప్పి మేబీ రూట్ మార్చుకున్నారని కథనాలు ఉన్నాయి నిన్న. ఒక్కటండి, అంటే ఒక యుద్ధం లాగా వస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా అని చెప్పి భయభ్రాంతులు చేయడం లక్ష్యం కావచ్చు కదా. ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు పెట్టుబడులు రాకుండా చేయటం కావచ్చు కదా. అమ్మో, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మీద మోడీ కన్నేశాడు, ఆడ గందరగోళం అయితే ఉంది, ఐటీ రేట్స్ జరుగుతాయి, అక్కడికి వెళ్తే వ్యాపారస్తులు సహజంగానే కొంత భయానందోళనకు గురవుతారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు 100 మంది వ్యాపారవేత్తలు ఉంటే ఒక ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక 5 మీద 6 మీద దాడులు జరుగుతున్నాం. ఆ 5-6 కూడా టార్గెటెడ్ గా జరిగితే పారిశ్రామికవేత్తలు భయపడరా? మీరంటగా చట్టం అన్ని సందర్భాల్లో అందరి విషయంలో ఒకేలాగా వ్యవహరిస్తా ఉందా? ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి డిక్లేర్ చేయమనండి, మా దగ్గర అవినీతికి స్వర్గధామము, మేము అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో కాదు దోచేసుకోవడంలో ప్రజల సొమ్ములో ఫస్ట్, మేమిక్కడ దావుద్యబ్రయము, దేశ ద్రోహులు, ప్రపంచంలో ఉన్నటువంటి ద్రోహులు, లేదా ఇక్కడ మొత్తం దేశాన్ని దోచేసినటువంటి వ్యక్తులందరికీ కూడా స్వర్గధామం ఆంధ్రప్రదేశ్. మేము ఇక్కడ వస్తే ఐటీ రాడులు జరగవు, జరిగితే మేము రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, కేంద్రానికి సంబంధించినటువంటి ఇతర ఈడీ లాంటి సంస్థలు రావు, కాబట్టి ఇక్కడ ఎవడైనా అవినీతి చేసుకోవచ్చు, ఎవడైనా దోచేసుకోవచ్చు, ఎవడైనా ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టచ్చు అనేటువంటిది ఒక డిక్లేర్ చేసుకోమనండి. ఎందుకంటే ఇలా 6 నెలలు 7 నెలలు ఉంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ను వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక అవినీతి రాష్ట్రంగా చేసేశారు, అందుకే ఏ సర్వే తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ అవినీతి రాష్ట్రం. మొత్తం ఏ ఎమ్మెల్యే కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. 22 మంది మీరు నిన్న మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చకు వచ్చినటువంటిది ఏంది, మీరు కోట్ల రూపాయలకు మీరు ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు అనేటువంటిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవహార శైలి బీజేపీని తిట్టి మీ అవినీతిని కప్పిపెచ్చుకుందామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలిపెట్టి కేంద్రం రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిగా అభివర్ణిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. సరే, కక్ష సాధింపుగా చేస్తున్నారని, దీని వెనక చాలా ఇష్యూస్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా చాలా సీరియస్ గా వెళ్ళబోతారనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చూపెడుతున్నటువంటి వివక్ష కానీ దగాకు సంబంధించి కానీ మాట్లాడుకోవడానికి వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, వేరే సందర్భాలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ నిర్వహిస్తున్నటువంటి సోదాలని, తనిఖీలని, రాజకీయ దాడులుగాను అన్నింటినీ, అంటే కొన్ని ఎక్సెప్షనల్ ఉండవచ్చు టార్గెట్ చేసి, అన్ని ఆదాయ పన్ను శాఖ దాడుల దీన్ని సోదాలని, తనిఖీలని దాడులుగా వక్రీకరించడం, అభివర్ణించడం అసంబద్ధం. అది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఏమాత్రం దోహదపడదు. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆదాయ పన్ను శాఖ సోదాలని రాజకీయాలకు అతీతంగానే చూడాలి. దానికి రాజకీయాలతో ముడిపెట్టి చూడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక్కడ సంస్థల యొక్క చట్టబద్ధమైనటువంటి సంస్థల యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకమైన పూర్వరంగంలో ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, వీటి యొక్క విశ్వసనీయత దెబ్బతినిపోయింది, బాగా దెబ్బతినిపోయింది. అది గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాలు, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి విధానం. ఆ సంస్థలని ఆయుధాలుగా ఉపయోగించుకొని ప్రత్యర్థులపైన కక్ష సాధింపుగా వినియోగిస్తున్నారు సెలెక్టెడ్గా. అందులో వాస్తవం ఉన్నది కాబట్టే ఈ సంస్థల యొక్క విశ్వసనీయత దెబ్బతినింది. ఈ పురోరంగంలో ముందు ఈ సంస్థల యొక్క విశ్వసనీయతను పునరుద్ధరించాలి. మోడీ గారు ఒక మాట చెప్పారు, అవినీతిని తుదముట్టిస్తాను, నల్లధనాన్ని సమాధి కడతాను, పెద్ద నోట్ల రద్దు లక్ష్యమే అది అని అన్నారు.
ఈరోజు పెద్ద నోట్ల రద్దయిపోయి రెండేళ్లు గడుస్తూ ఉంది. ఇంకా నల్లధనం ఎందుకు సృష్టించబడతా ఉన్నది? ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారంటే పన్ను ఎగవేతదారులపైన, అంటే నల్లధనం సృష్టించబడుతున్నది. ఎలా సృష్టించబడుతున్నది అనే దానికి సమాధానం మోడీ గారి ప్రభుత్వం చెప్పాల్సిందే. ఈరోజు ఈ సంస్థలకు విశ్వసనీయత రావాలి, ఈ తనిఖీలకు విశ్వసనీయత రావాలంటే అసలు మొదలు పెట్టాల్సింది బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గారి మీద మొదలు పెట్టాలి. ముందు సుమోటోగా ఆంధ్ర పన్ను శాఖ కేసును నమోదు చేసి నోట్ల రద్దు తర్వాత 500 కోట్లకు పైచలకు తాను డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక సహకార బ్యాంకులో జమ అయినాయి. ఎక్కడి నుంచి వచ్చి జమ అయినాయి? ఆ డబ్బు నల్లధనమా తెల్లధనమా? తేల్చాల్సినటువంటి బాధ్యత ఆదాయ పన్ను శాఖది. ముందు దాని మీద కూడా పోయి ఒకవేళ వచ్చుంటే అసలు ఆదాయ పన్ను శాఖ యొక్క ప్రతిష్ట ఈ దేశంలో పెరిగేది. అలాగే రాఫెల్ కుంభకోణం 40,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల జరుగుతున్నది. నిన్ననే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒకనాటి బీజేపీ సీనియర్ నేత ఎస్ఎన్ సిన్హా గారు, అలాగే మరో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి గారు, వీళ్ళిరువు కూడా ఇరువురు బీజేపీకి నాయకులే. 2014లో మోడీకి సహకరించినటువంటి వాళ్లే. అలాగే ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ సిబిఐకి దరఖాస్తు చేశారు, పిటిషన్ పెట్టారు రాఫెల్ మీద విచారణ జరపండి అని వివరాలతో సహా. ముందు సిబిఐ విశ్వసనీయతను పునరుద్ధరించాలంటే దాన్ని టేకప్ చేసి నిష్పాక్షిక విచారణని చెయ్యాలి. ఈ పని ఆదాయ పన్ను శాఖ, ఈడీ లేకపోతే సిబిఐ ఇవి గనక చేస్తే ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి, ఈ సంస్థలు చట్టబద్ధమైనటువంటి సంస్థల విశ్వసనీయత పెరగడానికి దోహదపడుతుంది. అంటే నేను వాటిని వీటితో పోటీ పెట్టడంలా, విశ్వసనీయత బలహీనపడిపోయింది కాబట్టి, గొడ్డలపెట్టుకు గురైంది కాబట్టి ఈ సంస్థల యొక్క ప్రతిష్ట దేశంలో రావాలంటే, పునరుద్ధరించబడాలంటే ఈ చర్యలు తీసుకోవాలి. కానీ నిన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే మొన్న జరిగినటువంటి తెలంగాణ వాటిని ఆదాయ పన్ను శాఖ దాడులుగా చూడద్దు, సోదాలుగా చూడండి. చట్టబద్ధమైనటువంటి సంస్థలు వాటి పనిని వాటిని చేయనండి. వాటి మీద రాజకీయ దాడి చేయడం మొదలు పెడితే ఆ సంస్థలు ఉన్న ఊపిరి కూడా పోతుంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం కావడానికి అది దోహదపడుతుంది. ఎన్నికలకు ముందు ఎందుకు చేస్తారు అని అంటే, ఎన్నికలకు ముందు చేస్తే నల్లధనాన్ని కదా చెక్ చేసేది, వైట్ మనీని చెక్ చేయలేరు కదా, అది కూడా ప్రజాస్వామ్యానికి మేలే. ఆ నల్లధనం ప్రవహించకుండా ఎన్నికల్లో డబ్బు రూపంలోనో మద్యం రూపంలోనో ప్రవహించి ఎన్నికల వ్యవస్థను నవ్వుల పాలు చేయకుండా సజావుగా దాడులు ఎక్కువగా జరగడం కూడా మంచిదే. వీళ్ళే కాదు, కానీ ఒక్కటి మాత్రం ముందు షరతు, ఇది రాజకీయాలకు అతీతంగా జరగదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి అనుబంధాలు ఉండేటువంటి వాళ్ళు అన్నారు, విశ్వసనీయత దెబ్బతింది, విశ్వసనీయత పెంచేదానికి చేయాల్సిన చర్యలు రెండు చెప్పారు మీరు, అవి చేసి కనుక వస్తే మాత్రం డెఫినెట్ రెండవది, ఈ రోజు రాజకీయాలు ఒకే రాజకీయ పార్టీలో ఉండరు కదా, అవినీతి పరులు నల్లధనం వాళ్ళు పన్ను ఎగవేతారులు కేవలం ప్రత్యర్థి పార్టీల్లోనే ఉండరు, అన్ని పార్టీల్లో ఉన్నారు, అన్ని పార్టీలు ఒక రామయ్య గారు విశ్వసనీయత కోల్పోయినటువంటి దర్యాప్తు నిఘా సంస్థలు వాటిని పెంచాల్సిన అవసరం ఉంది, తద్వారా రేట్ జరిగితే నమ్మే పరిస్థితుంది అనేది లక్ష్మణ్ గారు. ఇవాళ ఈ పరిస్థితి కారణం ఏంటంటే ఆ సంస్థలు నమ్మకం కోల్పోయేలాగా చేసుకున్నాయి, దానివల్ల ఏ రైట్ జరిగినా కూడా దీని వెనక ఏదో ఒక దుర్దేశంతో జరిగిందనే ఒక పరిస్థితిని ఈ రోజున ఈ సమాజం చూస్తూ ఉందనేది రామయ్య గారు. విజయకుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు విశ్లేషణ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ చేశారు, కానీ కంక్లూజన్ చెప్పట్లేదు. అది చెప్పారు, ఇది చెప్పారు. విశ్వసనీయత కోల్పోయిన ఆ సంస్థలు దాడులు జరుగుతుంటే మనం అంగీకరించాలి. మేము మొట్టమొదటి నేను ఫస్ట్ డైలాగ్ నేను చెప్పాను, నేను దాడులు చేయటానికి దాడులు చేస్తుంటే మేము వ్యతిరేకించటం లేదు, బ్లాక్ మనీని వెలికి తీయవలసిందే. ఇప్పటికే పాపం ప్రధాని మోడీ గారు చెప్పినట్లుగా ఆయన విదేశాల నుంచి లక్షల లక్షల కోట్ల వెలికి తీసుకొచ్చారు, స్విస్ బ్యాంకు నుంచి మొత్తం కోట్ల కోట్లు తెచ్చి ఒక్కొక్క భారతీయ పౌరుల అకౌంట్లో లక్షల లక్షలు మూలుగుతున్నాయి సార్. మోడీ గారు సంపాదించి ఈ అవినీతి సొమ్ము ఖాతాల్లో వేశారు కదా, అందరూ చాలా సుభిక్షంగా ఉన్నారు, భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారు చేసిన డిమానిటైజేషన్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. 2 నెలలు 3 నెలలు ఆగితే అది కూడా ఆ భాగవతం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, వీటిని లక్ష్మీనారాయణ గారు అన్నట్ల వీటిని ఆయుధాలుగా ఉపయోగించుకొని
ఎప్పుడు కక్ష సాధించుకోవటానికే మోడీ గారు ఉపయోగించుతున్నారు తప్పితే వేరే కాదు, ఆయన ఉద్దేశం వేరు. ఏదంటారు దూడమేత కోసం చెట్టు ఎందుకు, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేత, దూడమేత కోసం కాదు, తాటి చెట్టు కళ్ళు కోసమే ఎక్కుతున్నాడు ఆయన. దాన్ని గమనించాలి. ఈ రోజున విఘ్నులైన లక్ష్మీనారాయణ గారు కూడా కరాఖండ్గా చెబితే నేను సంతోషించేవాడిని, బ్రహ్మాండంగా విశ్లేషణ చేశారు కానీ కంక్లూజన్ చెప్పలేదు. ఈ రోజున సత్యవతి గారి మీద దాడి చేస్తే సత్యప్రభ గారి మీద మేము ఆక్షేపించలేదు, నారాయణ రెడ్డి గారి మీద దాడి చేస్తే మేము ఆక్షేపించలేదు, ఇంకెవరో మా పార్టీ పారిశ్రామికవేత్తల మీద దాడి చేస్తే మేము ఆక్షేపించలేదు. ఈ రోజున మోడీ గారికి చంద్రబాబు గారికి మధ్య నడుస్తున్న ఈ నాటకీయ పరిస్థితుల సందర్భంలో ఈ రోజున ఎప్పుడైనా మీరు విజయ్ కుమార్ గారు మీకు తెలుసు, ఎప్పుడైనా దాడులు చేస్తున్న బృందాలు వచ్చినాయి, గుడివాడలో కొన్ని బృందాలు మోకరించినాయి, గుంటూరులో కొన్ని బృందాలు మోకరించినాయి, రెడీగా ఉన్నారు 50 టీములు 100 టీములు బెంగళూరు నుంచి రావడానికి రెడీగా ఉన్నారు, ఫలానా ట్రైన్ లో వస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ఏమిటండి, భయభ్రాంతులు చేయటానికి కాదా? లక్ష్మీనారాయణ గారిని చెప్పమనండి. అంటే తెలుగు ప్రజల్ని ఏ వేట ప్రారంభమైంది, మిమ్మల్ని సాధించడం మొదలు పెట్టారు, మోడీ గారు మీ మీద దృష్టి పెట్టారు, భయభ్రాంతులను చేసి అనుగమనుగు చావు దెబ్బతిని పనికిమాలిన కొన విపురితో ఉన్న బీజేపీ పార్టీని బ్రతికించుకోవటం చేస్తున్న తపన, ఆ తపన నెరవేరేది కాదు అని చెప్పి కూడా రామయ్య గారు, మేము ఇప్పుడు తెలుగు ప్రజలు తెలుసుకోవాలి, మోడీ గారి ద్వంద్వ వైఖరి తెలుసుకోవాలి, మోడీ గారు ఏ రకంగా చంద్రబాబు గారిని సాధించడం కోసం ఇటువంటి దుర్మార్గపు పన్నాగాలు. వీఆర్ నాట్ అగేన్స్ట్ రేట్స్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఫర్ ఇట్, బట్ ది వే దే ఆర్ బీన్ కండక్టెడ్, ఎలా చేస్తున్నారు, ఎలా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా లక్ష్మీనారాయణ గారిని చెప్పమనండి, ఈ రకంగా ఎన్ని టీములు వస్తున్నాయో బయటకు వస్తాయండి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ లో రామయ్య గారు మీరు కూడా అన్నారు, మీరు కూడా అన్నారు ఇందాక నాలుగైదు పేర్లు చెప్పారు, వాళ్ళందరూ కూడా 2017 డిసెంబర్ కి ముందు జరిగిన దాడులైతేనేమో సహేతుకమైన దాడులు అంటున్నారు, తర్వాత మోడీ విభేదించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోరాటం జరుగుతున్న తర్వాత ప్రతిదాన్ని కూడా ఇది కుట్ర అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగింది కూడా. మీరు కూడా ఇప్పుడు అన్నారు కదా గతంలో జరిగిన దాడుల్ని మేమేమి కుమార్ గారు దాడి చేయటం తప్పనట్లేదండి, ఇప్పుడు కూడా విజయ్ కుమార్ గారు ఇప్పుడు కూడా దాడి చేయటం తప్పని నేను అంటలేదు, నేను ఓకే దాడి చేసే రైట్ లేదని అంటలేదు, కానీ మీరు టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి, విధానం ఒకటి ఇంపార్టెంట్ అండి, ఆ టీములు గొడవ ఏంటండి, విజయవాడ రెడీగా ఉండండి, తెలుగుదేశం నాయకులారా రెడీగా ఉండండి, రేపొద్దున మీ ఇంటి మీద ఎవరైనా కావచ్చు, ఎవరింటి మీద పడచ్చు, వాట్ ఇస్ ది డ్రామా, మోడీ గారి నాటకాలన్నీ కట్టడి చేసే రోజుల దగ్గరలో ఉన్నాయి, ప్రజలే కట్టడి చేస్తారు, తెలుగు ప్రజల నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది కేంద్ర ప్రభుత్వంది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడులతోనే పతనం ప్రారంభమవుతుందని చెప్పడం తెలియదు. ఈ రకంగా భయపడతాం, మేము 40-45 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నామండి, మాకు తెలుసండి, ఎప్పుడైనా ఈ రకంగా డ్రామాలు జరిగినాయండి, ఏ టీములు ఎవరు లీడ్ చేస్తున్నారు, ఏ టీం ఎక్కడుంది, ఏ లాడ్జ్లో బస్ చేశారు, ఎవరి మీద దాడులు చేయబోతున్నారు, వాట్ ఇస్ ది డ్రామా సార్, మీరు చెప్పండి, గౌరవ లక్ష్మీనారాయణ గారిని చెప్పమనండి, రండి రెడ్ చేయండి, వెళ్ళండి, మమ్మల్ని మోడీ గారు భస్మాసు రాష్ట్రం పెట్టుకుంటున్నారు, మీరు తెలుగు వారితో పెట్టుకుంటే భస్మాసు రాష్ట్రం మీ మీద పెట్టుకున్నట్టు. 2017 డిసెంబర్ కి ముందు జరిగిన దాడులు, ఇప్పుడు జరిగిన దాడులైనా దాడుల్ని మేమే వ్యతిరేకించట్లేదు, జరుగుతున్న తీరు ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఈ రాష్ట్రం, ఎందుకంటే బీజేపీ నాయకులు చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు విశ్వనాథ్ రెడ్డి గారు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి, సగటు భారతీయుడిగా జర్నలిస్ట్ పక్కన అవినీతి పరిమిత ఐటీ దాడులు నన్ను చెప్పనివ్వండి, నన్ను అడుగుతున్నారాయన, నేను ఒక మాట విష్ణువర్ధన్ ఒక్కరోజు రామయ్య గారు, నేను ఒక వ్యాఖ్య చేశాను, బహుశా లక్ష్మీనారాయణ
నేను ఒక మాట మాట్లాడిన తర్వాత నేను ఇంకొక మాట అన్నాను, చట్టం అన్ని సందర్భాల్లో కూడా అన్ని సార్లు కనుక సక్రమంగా పనిచేస్తే ఈ దేశంలో విశ్వసనీయత పెరుగుతుంది. కానీ చట్టం కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లే కొంతమంది మీదే పనిచేసి కొన్ని సందర్భాల్లో కొంతమంది మీద పనిచేయకపోతే డెఫినెట్గా ఇటువంటి విమర్శలు వస్తాయన్న మాట నేను మొదట్లో కూడా అన్నాను. లక్ష్మణ్ గారు ఆ విషయంలో చాలా లోతు కూడా వెళ్ళారు, ఇందాక ఆయన ప్రస్తావించారు చాలా అంశాలకు సంబంధించి ఇష్యూలన్నీ కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అమిత్ షా గారి కుమారుడి కంపెనీ ఉంది, అదో 16,000 రెట్లు పెరిగింది ఒక వన్ ఇయర్లో, ఒక 50,000 రూపాయల పెట్టుబడి ఉన్న కంపెనీ వన్ ఇయర్లో 80 కోట్లకి ఎలా పెరిగింది, ఇలాంటి అనేక ప్రశ్నలు వీటన్నిటి మీద కనుక ఏమైనా ఎంక్వైరీ జరుగుతున్నట్లయితే ఇప్పుడు విశ్వసనీయత పెరిగి ఉండేది అనేది లక్ష్మణ్ గారు ఈ ఉదాహరణ చెప్పలేదు, ఆయన వేరే బ్యాంకు సంబంధించిన ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు వర్ల రామయ్య గారు మరి తెలుసో తెలియక ఒప్పుకుండేశారు టీవీ ముందు ఏమనంటే, అవును 2017 డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో దాడులు జరిగినప్పుడు మేము దాని మీద స్పందించలేదు, మాతో విభేదించినాక దాడులు జరిగితే మేము స్పందిస్తాం, ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు రౌడీ షీటర్, ఎంతవరకు భూమా నాగిరెడ్డి భూమా అఖిలప్రియ తెలుగుదేశంలో చేరనంత వరకు, భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి తెలుగుదేశంలోకి చేరినాక వైసీపీ నుంచి ఆయన రౌడీ షీటర్ కాదు వాళ్ళ కూతురు మంత్రి అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లంటే నోట్లు రద్దు జరిగిన సందర్భంలో నేనే చెప్పిన 500 రూపాయలు 1,000 రూపాయలు నోట్లు రద్దు చేయమని, అది ఏమన్నా కొంచెం తేడా కొడితే నాకు సంబంధం లేదు. స్పెషల్ స్టేటస్ అంటే ఈ దేశంలో ఎక్కడన్నా స్పెషల్ స్టేటస్ ఉందా, మీకు ఏమన్నా ఉందా, తెలుగు ఉందా అనేటువంటి తెలుగుదేశం నేతలు అందరినీ ప్రజలను తిడతారు, టీవీలు తిడతారు, వాళ్ళకి నచ్చకపోయే వాళ్ళకి ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అంటారు. అంటే తెలుగుదేశం పార్టీ తంబురులు ఏంటంటే మేము అవినీతి చేస్తాం, ఆంధ్ర ప్రజలందరూ కూడా మీరు కూడా బాధ్యత తీసుకోండి, మేము అవినీతి చేస్తాం, 100 కోట్లు 1,000 కోట్లు దోచేసుకుంటాం, ఐటీ దాడులు జరిగితే ప్రజలంతా రక్షించండి, మేము అవినీతి చేస్తాం, మా మీద ఎవరైనా ఐటీ దాడులు జరిగితే రాష్ట్ర ప్రజల మీద దాడి, మీరందరూ రెడీగా ఉండండి, మేము దోచేసుకుంటాం, మేము తింటాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా తిన్నట్టు ఫీల్ గండి. అసలు తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఎక్కడ పోతుంది అనే విషయాన్ని నాకు అర్థం కావట్లేదు. ఒకటి, రెండోది, మీరు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు, అమిత్ షా అంటారు, రాఫెల్ అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, బోఫోర్స్ అంటారు, పెద్ద పెద్ద విషయాలు మాజీ సిపిఐ నాయకుడు లక్ష్మీనారాయణ గారు చాలా విషయాలు మాట్లాడారు. నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, 136 యుద్ధవిమానాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారు, 120,000 నుంచి 130,000 కోట్లు. నరేంద్ర మోడీ దోచేయాలనుకుంటే 136 యుద్ధవిమానాలను క్యాన్సిల్ చేసి 36 ఎందుకు కొంటాడు, 120,000 కోట్ల యొక్క ఒప్పందాన్ని 200,000 కోట్లు పెంచుకోకుండా 60,000 కోట్లకు ఎందుకు కొంటారు, 60,000 కోట్ల యుద్ధవిమానాలు సిద్ధాంత వైరుధ్యంతో కూడుకున్నటువంటి కోపాన్ని నేను చేయగలిగింది అంటే కాంగ్రెస్ ట్యాబ్లో అనలిస్ట్ లాంటి లక్ష్మీనారాయణ గారు కూడా ఎందుకు మాట్లాడుతున్నారని నా అనుమానం ఇక్కడ. అంటే 60,000 ఒప్పందాన్ని 60,000 కోట్ల ఒప్పందాన్ని 40,000 కోట్ల కుంభకోణం, రెండు నోట్లు బట్ట కలిసి మేము మొహానేస్తాము, మీరు నిజాయితీగా బతుకుతున్నటువంటి నరేంద్ర మోడీని బీజేపీని మేము నిందలేస్తాము, మీరు సమాధానాలు చెప్పుకోండి. ఒక్కటేనండి, ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో మొదటి వరుసలో ఉందా లేదా విజయ్ గారు చెప్పమనండి. రెండు, ఆంధ్రప్రదేశ్లో అవినీతి మీద ఐటీ దాడులు సమర్థిస్తాడా సమర్థించడా వరల రామయ్య గారు తెలుగుదేశం ప్రతినిధి, పాపం ఆయన మనసులో ఒకవేళ నిజాయితీపరుడుగా ఆయనే కోట్లు సంపాదించిన ఒక మాట, దర్యాప్తు సంస్థలు నిఘా సంస్థలు ఈ దేశంలో అన్ని, నేను మళ్ళీ అదే అడుగుతున్నా, అన్ని సందర్భాల్లో అందరి విషయంలో అన్ని సార్లు అట్లానే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనాయకులు ఎవరైనా పారిశ్రామికేతల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంత రికవరీ చేశారు చెప్పండి. బీహారు డిప్యూటీ సీఎం సొంత వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద 6 నెలల అంటే ఒకటి అన్నామంటే అది కాదు ఇంకోటి చెప్పండి, రెండు చెప్పినామంటే 2 కాదు 3 చెప్పండి, లాజిక్ ఎట్లుండాలంటే తెలుగుదేశం పార్టీ నిన్న ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న శైలి ఏదైతే ఉందో, 18 బృందాలు వచ్చినాయి 20 బృందాలు వచ్చినాయి పోలీసు సహకరించమని ఎవరంటున్నారని ఆయన ఏం చెప్తున్నాడు, దాడులు చేయొచ్చు ఈ టైంలో సరిగ్గా కాదు. నేను ఒకటి అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ దాడులు చేశారు, చిన్న కానిస్టేబుల్ పట్టుకుంటే 100 కోట్లు దొరికాయి, ఆర్టీఓను పట్టుకుంటే 100 కోట్లు దొరికాయి, విశాఖపట్నంలో ఒక ఈఎన్సీని పట్టుకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 100 కోట్లు దొరికినాయి. అంటే నేను అడుగుతున్నా, అంటే మీకు సరిపోలేదు కాబట్టి, మీకు డబ్బులు పంచలేదు కాబట్టి అధికారులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సరిపోలేదు కాబట్టి, మంత్రులు సరిపోదు కాబట్టి మీరు దాడి చేశారంటే మీరు ఒప్పుకుంటారా? నేను అభినందిస్తా దాడులను, ఎందుకు, అవినీతి పరుడు ఎవడైనా కానీ అవినీతి పరుడే. అంటే టైమింగ్ అడుగుతున్నారు, అంటే వాస్తు దొంగలకు ముందుగా ఫోన్ చేసి బాబు 9:30 కరెక్ట్గా వస్తాం, 9:15 కుండు, ఆంధ్రప్రదేశ్లో 100 కోట్లు సంపాదించినటువంటి దోపిడీ దొంగలకు ఫోన్లు చేసి రమ్మంటున్నారు తెలుగుదేశం. వారు మాట్లాడుతున్న దాంట్లో ఇంకోటి చెప్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐటీ దాడులు
ఆంధ్ర ప్రజల మీద దాడులు, పెట్టుబడులు రానియడం లేదంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 16 లక్షల కోట్లు వచ్చినాయని డంగా కొట్టుకుంది మేమా? 16 లక్షల కోట్లు వచ్చేసాయి, లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి, ప్రపంచంలో మేమే నంబర్ వన్, పొద్దున్నేమో ప్రపంచం నంబర్ వన్ అంటారు, మధ్యాహ్నానికి సరిగా లేదంటారు, సాయంకాలానికి మేము ఎత్తిపోయినామంటారు. ఎవరిని మోసం చేస్తారు? మీరు మాట్లాడుతున్న దానిలోనే ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న సందర్భంలో అందరి మీద నేను ఒక్కటే చెప్పవలసిన టీవీ ద్వారా ఆంధ్ర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులకు తెలుగుదేశం పార్టీ అడ్డపడుతుందంటే తెలుగుదేశం పార్టీలో 100,000 కోట్ల రూపాయలు ప్రజల యొక్క గౌరవానికి భంగం కలిగే రీతిలో మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్ దొంగలక నిలయం అని విష్ణు వ్యాఖ్యానించడం, నేను తెలుగుదేశం వ్యాఖ్యలు చెప్తున్నా, మీరు వక్రీకరించండి. నేను వక్రీకరించడం మాట అది కాదు, నాకు అర్థమైంది, నా ఉద్దేశం అది కాదు, నీకు అర్థం కాకపోతే నా ఉద్దేశం అది కాదని చెప్పడం, తెలుగుదేశం వల్ల ఆ మాట అంటున్నారు, నా ఉద్దేశం కాదని చెప్పడం సంతోషం, మీ నోటు కూడానే వినిపించిన క్లారిటీ ఇచ్చారు కదా, మంచిది, సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అగౌరవపరచదు ఎవరైనా సరే. రెండవది, ఆదాయ పన్ను చేసేటువంటి సోదాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడిగానో రాష్ట్రం మీద దాడిగానో ఎవరన్నా అభివర్ణించినా తప్పే అంటాను, రెండు తప్పే. భారతదేశమే దోపిడీ వ్యవస్థ. ఇవాళ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నిన్నగాక మొన్న పారిపోయినటువంటి మందులత్న వ్యాపారి ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? ఆ గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళపైన ఇవాళ ఐటీ దాడులు, సిబిఐ విచారణ ఏ దశల్లో ఉన్నాయి? విజయ్ మాల్యా ఎక్కడున్నాడు? స్వయంగా పార్లమెంట్కి వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రికి చెప్పే నేను లండన్కి వచ్చాను, నేను ఇచ్చిన ప్రతిపాదన గురించి రీఎట్రేట్ చేసి వచ్చాను, పరిష్కారానికి సంబంధించి బ్యాంకులతో ఎవరితో చెప్పింది? కేంద్ర ఆర్థిక మంత్రితో. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి కాపలాదారుడిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషితో నేను చెప్పి వచ్చానంటే ఏం చర్య తీసుకునేది ఈ ప్రభుత్వం? రెండవది, 560 కోట్లు ఒక్కొక్క యుద్ధ విమానం, 1670 కోట్లు. టెక్నాలజీ అదే, అన్నీ అదే, ఒప్పందం అదే, సంఖ్య తగ్గింది విమానాల సంఖ్య. 40,000 కోట్లు అనేది కాకి లెక్క కాదు. వీటితోనే గణాంకాలు తెలుసుకోండి. ఈరోజు ఈ ఆరోపణ చేస్తుంది బయట చేసే వాళ్ళ పక్కన పెట్టండి. యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పనిచేశాడు, బీజేపీ నాయకుడు, నిన్నగాక మొన్నటి వరకు అరుణ్ సవరి పేరు మోసినటువంటి వ్యక్తి, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈరోజు వాళ్ళు పోయి సిపిఐకి పిటిషన్ పెడితే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకొకటి వాళ్ళ మీద వేసి గత కుంభకోణాలు పేరు అడ్డు చెప్పుకొని మోడీ అవినీతి పేరు కాడు ఆయన ఇంటికి తీసుకెళ్ళకపోవచ్చు సూట్ కేసులు. ఆయన కార్పొరేట్ సంఘాన్ని, కార్పొరేట్ రంగాన్ని దోచిపెడుతున్నాడు. నష్టాల్లో కురికిపోయినటువంటి, కోలుకోలేనటువంటి రిలయన్స్ కంపెనీకి ఈరోజు దోచిపెట్టాడు. భారతదేశ సంపద భారతదేశ ప్రజలకు దక్కాలా? భారతదేశ రక్షణ ఎవరి చేతిలో ఉన్నది ఇవాళ? అందుకని రాఫెల్ అనేటువంటి కూడా ఆ దర్యాప్తు సంస్థలకు ఎందుకు కనపట్టలేదు? ఇందాక మాట అనుకున్నాం, ఈ సంస్థల యొక్క విశ్వసనీయత పెరగాలి అని లక్ష్మీనారాయణ గారు, నేను కూడా ఒక మాట అన్నాను, చట్టం అన్ని సందర్భాల్లో, సంస్థలు కానీ అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ఒకే రకంగా ఉంటే ఈ పరిస్థితులు రావు, కానీ టార్గెటెడ్ గా జరుగుతున్నాయి కాబట్టి ఈ విమర్శలు వస్తున్నాయని చెప్పాను. విజయ్ మాల్యా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటులో అందరినీ కలవచ్చు. లక్ష్మీనారాయణ గారు ఏదో బీజేపీ మీద ఏదో అట్లా మసిగాసి మారేడు చేసి ఏదో నేను చేస్తాననుకుంటే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. భారత పార్లమెంటులో ఆయన ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడో ఆయనే కాదు, భారత పార్లమెంట్లో ఏమున్నానో కలవచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యుడు చంద్రలాల్ ఇవ్వ కలవచ్చు, ఆయన ఏమైనా ఇట్లా చుట్టూ వలయం పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్ దొంగ వస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడనని చెప్పి చెప్పగలుగుతారా? సాధ్యం కాదు. అంటే ఊహాజనితంగా మాట్లాడద్దండి. రెండు, శరద్ పవార్ అండి, ఈ దేశంలో వీరు చెప్పినటువంటి దానిలో ఒకవేళ బీజేపీ నుంచి విభేదించి ఇద్దరు బయటకు పోయినటువంటి వాళ్ళు, మంత్రి పదవులు రాలేదని బయటకు పోయినటువంటి వాళ్ళు మా మీద విమర్శిస్తున్నారు, ఓకే, వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్తాం. శరద్ పవార్ మా పార్టీ కాదు,
నిన్నటిదాకా 10 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండే, లేదా మా మాజీ సిపిఐ నాయకులు లక్ష్మీనారాయణ గారికి సంబంధించిన పార్టీకి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒకటి హైలీ అబ్జెక్షనబుల్. నేను మాజీ సిపిఐ కాదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మీరు అనలిస్ట్ అన్నారు కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అని గుర్తు చేస్తాను. నేను అందుకేనండి, ఏమంటా అంటే లక్ష్మీనారాయణ గారు నాకు 25 సంవత్సరాలు తెలుసు అండి, తెలిసిన లక్ష్మీనారాయణ గారు వ్యూవర్స్ అందరికి అనలిస్ట్ వామపక్ష భావజాలంతో సిపిఐ స్టేట్ లీడర్, నాట్ భావాలు కాదు, తెలుసు పార్టీ లీడర్. నాకేం అభ్యంతరం లేదు. శరద్ పవార్ గారు మా పార్టీ కాదండి. ఆయన అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే నరేంద్ర మోడీ అవినీతి పరుడు అనేటువంటి దాన్ని ఈ దేశ ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇంకా అయిపోయిందండి, వీళ్ళు ఎందు మా మీద ఎంత ఇస్తే ఉంది. ఒకటి రెండు అరుణ్ షేరియను వాళ్ళు చెప్పిన కాదు, శరద్ పవార్ ఇస్తే సర్టిఫికేట్. విజయ్ గారు నేను ఏమంటా అంటే భారతీయ జనతా పార్టీ 4 ఏళ్ళ తర్వాత కొండను తవ్వి ఒక ఎలకను పట్టుకున్నారు. ఆ ఎలక కూడా ఎలక తోకను పట్టుకుని నువ్వు లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ. ఇప్పుడు బీజేపీ మీద అవినీతి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఊహాజనితమైన ఆరోపణలు. మేమేందంటే ఈ దేశ ప్రజలు అడిగినప్పుడు వారు అడిగినట్లు ఏ విచారణ సంస్థలకైనా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దేశాన్ని చైనా బానిసత్వంగా చేయాలనుకునేటువంటి వాళ్ళు, లేదా చైనా కమ్యూనిస్టు పార్టీ కింద మోకాల కింద ఈ దేశం ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు, లేదా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేటువంటి కొంతమంది దేశ ద్రోహులు, ఈ దేశం పొలో ఉన్నటువంటి యుద్ధమానాలు కొనకూడదు, ఈ దేశం సైన్యంగా అభివృద్ధి చెందకూడదని భావించేటువంటి వాళ్ళు మేము చేయగలిగాం. సార్ లక్ష్మణ్ గారు మాట్లాడిన అంశాల్లో వారు చెప్పిన దాంట్లో ఒక విషయం అండి, సిబిఐ లాంటి ఎందుకు అన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా చేయటం లేదనేది ఇష్యూ టార్గెట్ గా జరుగుతున్నాయని. విజయ్ గారు ఈ దేశంలో 70 సంవత్సరాల్లో మేము పాలించింది 10 ఏళ్ళు, 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ పాటించారు. విచారణ సంస్థలకు సంబంధించిన విషయంలో వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంది, కర్ణాటకలో ఎక్కడ మీరు కూడా అనమాట అన్నారు, కర్ణాటకలో మీరు దాడి చేశారని. నేను ఒకటి అడుగుతున్నా, కర్ణాటకలో దాడి చేసింటే కర్ణాటకలో దొరికింది ఎంత అండి? ఆ డిఎం మన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన డికే శివకుమార్ సంబంధించిన దాంట్లో 5,259 కోట్లు డిక్లేర్ చేశాడు అతను. తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పళనిసామి సంబంధించిన బంధువుల మీద బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడి చేస్తే 200 దొరికింది ఏంటండి, 170 కోట్లు క్యాష్, 100 కోట్లు బంగారండి. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సత్యవతి మీరు విన్నారా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సత్యప్రభ గారి మీద దొరికితే 100 కోట్లు దొరకలేదండి. అంటే ఒక పని చేయమనండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐటీ దాడులకు సహకరించమని వాళ్ళు చెప్తున్నారు. ఐటీ దాడులు చేస్తే రాజకీయ కోణమని కొంతమంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మా దగ్గర ఆంధ్రప్రదేశ్ లో దోపిడి దొంగలకు అవినీతి మీద మేము చేస్తున్న యుద్ధం ప్రజల మీద యుద్ధం కాదు, మీరు అవినీతికి రక్షగా ఉంటున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నారు రామయ్య గారు. ఆయన సమాధానం చెబుతాను. విష్ణు అతను యంగ్ బాయ్, ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మోడీ గారిని భారతీయ జనతా పార్టీని సమర్థించడానికి అతను పడుతున్న కష్టాన్ని మనం అభినందించవలసిందే. రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలుస్తూ ఉంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు, అయినా కూడా సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ఆ కుర్రవాడిని మనం అభినందించాల. నంబర్ వన్. నంబర్ టూ, ఇందాక ఒక మాట చెప్పాను మధ్యలోనే సమాధానం చెబితే విష్ణు నా ప్రశ్న చిన్న ప్రశ్నకి, కన్నా లక్ష్మీనారాయణ గారని మన ఈ రోజున బీజేపీ పార్టీ, ఆయన పాపం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా పార్టీల చుట్టూ తిరిగి ఎక్కడ తలుపులు తెరవకపోతే బీజేపీ పార్టీ బారగా తలుపులు తెరుచుంది కాబట్టి వచ్చేసాడు, నేను కాదంట్లా, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఆయన 2 రోజుల క్రితం ప్రెస్లో మాట్లాడుతూ అప్పుడేమైంది వినాలి సార్, గౌరవ లక్ష్మీనారాయణ గారు కూడా వినాల. లక్ష్మీనారాయణ గారి పూర్వాశ్రమం, ఆయన మూలాలు మాకేంటో తెలియదు కానీ విశ్లేషకుడుగా నేను అభినందిస్తాను. ఆయన ఉన్నది ఉన్నట్లే మాట్లాడతారు కనుక నా దృష్టిలో మీరు మంచి విశ్లేషకులే లక్ష్మీనారాయణ గారు. మీ పూర్వాశ్రమం, మీరు ఏ మూలాలు నాకు అనవసరం, అది మీరు కూడా దయచేసి వినాలి నేను చెప్పేది. 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గౌరవ కన్నా లక్ష్మీనారాయణ గారు
నాలుగు రోజుల క్రితం ఆయన నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కూడా మన దేశ రాజధాని నగరం ఢిల్లీలో కలవటం జరిగింది, వాళ్ళని సంప్రదించడం కూడా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత ఈ నేపథ్యంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అప్పుడేమైంది? కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి, అప్పుడేమైంది? రెండు నెలలు ఆగమనండి. చంద్రబాబు నాయుడు గారు బట్టలు చించుకొని రోడ్ల మీద పరుగులు పెడతాడు. లక్ష్మీనారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు బట్టలు చించుకొని రోడ్ల మీద పరుగులు తీస్తాడు, అప్పుడేమైంది? ఇతనేమన్నా సిబిఐ హెడ్ అండి? ఇతనే ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటీ చైర్మన్ అండి? ఇతనేమన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చైర్మనా? హూఈజ్ హీ టు సే లైక్ దాట్? రాజకీయ సంబంధం కాదా? ఈ దాడుల గురించి అతనికి తెలియదా? ముందే అనొచ్చా? దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు? మోడీతోటి అమిత్ షా తోటి మాట్లాడి వచ్చిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ స్టేట్మెంట్ ఇస్తే తెలుగు ప్రజల మీద దాడి కాదా? చంద్రబాబు గారు బట్టలు దించుకొని రెండు నెలల రోడ్ల మీద పరుగులు తీస్తారండి? ఏమిటి సార్ ఇది? లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. మోటివేటెడ్ కాదా? కావాలని చేస్తూనే కాదా? తెలుగు ప్రజల్ని సాధించడం కోసం కాదా? చంద్రబాబు గారి మీద కక్ష సాధించడం కోసం కాదా? కార్నర్ చేయటం కోసం కాదా? భయభ్రాంతులను చేయటం కోసం కాదా? ఒక్క పెట్టుబడి కూడా రాకూడదు? చంద్రబాబు గారిని సమర్థించకూడదు? మా పార్టీని సమర్థించండి, లేకపోతే దొంగలు దోపిడీదారిని ఆయన ఇందాకటి నుంచి నోరుచించుకున్నాడు. నువ్వు నడుస్తున్న దొంగలతో బ్రదర్, 11 ఛార్జ్ షీట్లు ఎంచుకున్న వాడిని చంకని పెట్టుకున్నావు. మీకేమి హక్కు ఉంది? 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లక్ష కోట్లు దండుకున్న వాడిని బుజ్జగిచ్చి అతను ఒక ముద్ద నువ్వు ఒక ముద్ద తింటున్నావు. మీకేమి హక్కు ఉంది అవినీతి గురించి మాట్లాడే హక్కు? సమాధానం చెప్పమనండి లక్ష్మీనారాయణ గారు, దయచేసి మీరు విశ్లేషించండి. చంద్రబాబు గారు ఎందుకు రోడ్ల మీద పడతాడు? ఎందుకు బట్టలు చింపుకుంటారు? ఆ మాట లక్ష్మీనారాయణ గారు అమిత్ షా ని ప్రధాని కలిసి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సమాధానం విశ్లేషించే ఇంకొక అరగంట పెంచుదాం, విశ్లేషణ చేద్దాం. ఒక అరగంట టైం పెంచుదాం, విశ్లేషణ చేద్దాం. చట్టబద్ధంగా మాట్లాడదాం, న్యాయబద్ధంగా మాట్లాడదాం, సంస్కారవంతంగా మాట్లాడుకుందాం. చెప్పండి సార్. ఓకే రామ్ గారు, రకరోజు విష్ణు గారు ఇదే మాటలు గతంలో కూడా బీజేపీ నేతలు చాలా అన్నారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, జైళ్ళకి వెళ్తారు, ఇటువంటి వ్యాఖ్యలు. ఆ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు కాబట్టి ఇవాళ పరిస్థితి. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని ప్రధానమంత్రి కలిసి వచ్చిన తర్వాత ఆయన ఒక వ్యాఖ్య చేశారు, చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద పోతారనే పరిస్థితి. ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి ఒకటి ఫస్ట్ వారికి ఒక వివరణ. తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల పార్టీ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ దుకాణం ఖాళీ చేసినారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మా కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. తెలుగుదేశం కేంద్ర పార్టీ అని చెప్పుకున్నా కూడా అమరావతిలోనే. మీరు 20 రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నావు. మీరు ఒక అభ్యంతరకరమైన భాష వాడారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లేదా ఒక పార్టీ అధ్యక్షుడిగా మాతో రాజకీయంగా విభేదించవచ్చు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించేసే హక్కు మాకు ఎవరికి లేదు. మాకే కాదు, ఎవరికి లేదు, ఎవరిని ఎవరిని కూడా మాట్లాడేటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బట్టలు ఉడదీస్తాము ఇంకో పదాలు ఏవైతే ఉన్నాయో, వరలరామయ్య గారు దళిత కుటుంబంలో పెట్టి ఉన్నతమైన చదువుకొని ఆయనకు అన్యాయం చేసి రాజ్యసభ సీటు లేదా కాబట్టి ఆయన కోపాన్నంతా కూడా TV5 చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్న కోపాన్ని ప్రదర్శిస్తే నేనేం చేయలేను. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ పదాలు లేదా భారతీయ జనతా పార్టీ ఆ పదాలు ముఖ్యమంత్రి మీద ఎప్పుడు మాట్లాడదు. మేము అంశాల ప్రాతిపదికనే మాట్లాడతాం. కాబట్టి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రకమైనటువంటి పరిశ్రమ పదజాలము ఆవరుడుకును ముఖ్యమంత్రిని బట్టలు ఉడదీసి రోడ్డు మీద తిప్పుతారు అన్నాడు అనేటువంటి మీరు ఏంటండి సార్ ముఖ్యమంత్రి బట్టలు ఉడదీసి రోడ్డు మీద పరిగెత్తారు అనేటువంటి మాటకును 2 నెలలు ఆగండి. అవినీతి పరులను ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో చూద్దాం అనేది చాలా తేడా ఉంది. కాబట్టి కనీసం సార్ అంటున్నాను, ముఖ్యమంత్రి గారి మీద భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా పార్టీ కానీ ఎప్పుడు మేము మాట్లాడలేదు, మాట్లాడబోము కూడా. మేము రాజకీయంగా ఎదుర్కొంటాం తప్ప లేదా మేము ఏదో వాళ్ళు మాట్లాడినటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం వాళ్ళు కదా బీజేపీని మోడీని మాట్లాడారు. ఆ సంస్కారం మాకుంది, వాళ్ళకి లేదు. ఇంకా తెలుగుదేశం 2 నెలల్లో ఏమైందో చూడండి అని చెప్పి అంటే 2 నెలల్లో అవినీతి పరులు ముఖ్యమంత్రి గారి మీద అటువంటి వ్యాఖ్యలు మీ దగ్గర ఉంది క్లిప్పింగ్ అది. ఓకే
రెండో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఈ చర్చంతా నేను గమనిస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పరుల జోలికి మీరు ఎవరు రాద్దండి, మేము వాళ్ళకు రక్షణ వలయంగా ఉన్నాము, ప్రభుత్వం అవసరమైతే పోలీసు రక్షణ కల్పిస్తుంది, అన్ని వ్యవస్థలను నిలబెట్టి దోపిడీదారులకు అడ్డంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేస్తుంది. ఇంత పరిత్యేగించినటువంటి అవినీతి పార్టీని ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారా? ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మందిని మీరు అవమానం చేస్తున్నారు, మీరు అవినీతి చేసి ఆంధ్ర ప్రజల మీద మీ మొలికిని రుద్దుతున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని మార్చుకోండి, అవినీతి పరులను పట్టించండి. ఆదాయం వస్తే ఆంధ్రాకు వస్తుంది కదా, కష్టాల్లో ఉన్నామంటున్నారు కదా మీరు. కాబట్టి ఆదాయ వనరులన్నీ కూడా అవినీతి ఉదరణ పట్టుకుంటే దయచేసి తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారదండి. సస్పెండ్ చేయండి, మీ పార్టీలో ఎవరైనా దొరికినటువంటి అవినీతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసి సచ్చీలుగా అన్న ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఒక నిజాయితీ పార్టీ నిరూపించుకోండి. 2 నెలలు ఏమైందో చూడండి, దాన్ని ఈయన కూడా ఒప్పుకుంటున్నారు. మేము అన్నాము అవినీతి పరులని వెలికి తీయమని చెప్పి చెప్పడంలో తప్పే ఉందో జరుగుతుంది, బట్ అటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు, ఒకసారి చెక్ చేద్దాం, అది వెరిఫై చేద్దాం. రెండు విషయాల్లో స్పష్టత కలిగించాలి నేను. ఒకటి, తెలుగు ప్రజలనే 2 రాష్ట్రాల్లోకి విడగొట్టడానికి విశాలాంధ్ర కోసం త్యాగాలు పోరాటాలు చేసిన సిపిఐ రాష్ట్ర విభజనకు అంగీకరించింది కాబట్టి ఆ ఒక్క అంశం పైన విభేదించి సిపిఐ రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి వాడిని, నాయకత్వంలో ఒకటిగా ఉన్నవాడిని రాజకీయాల నుంచి పక్కకు వచ్చాను, ఆ పార్టీ నుంచి పక్క. నేను కమ్యూనిస్టునే, విష్ణు లాంటి మిత్రులకి చెప్తున్నా ఎందుకంటే స్పష్టత ఉండాలి కాబట్టి. నేను కమ్యూనిస్టునే, కమ్యూనిస్టుగానే విశ్లేషిస్తాను రాజకీయాలను కానీ ఆర్థిక అంశాలను కానీ ఈ సమాజాన్ని కానీ. 1. 2, ఈరోజు జీవీఎల్ నరసింహారావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వర గారు అసందర్భ ప్రలాపనలు చేస్తున్నారు కాబట్టే ఆ పౌర రంగంలో జరుగుతున్న ఏ చర్యను కూడా, చట్టబద్ధమైన సంస్థలు చేసే వాటిని కూడా శంకించి విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ముమ్మాటికి నిజం. ఈరోజు అయినదానికి కాదా కాని దానికి ఆధారరహితమైనటువంటి అంశాలను కూడా బాధ్యతారహితంగా కూడా వ్యాఖ్యలు చేశారు జీవీఎల్ నరసింహారావు కూడా అంటున్నా. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడే కాదు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి, అందుకనే వాటికి ఎక్కువ ప్రాచుర్యం ప్రసార మాధ్యమాలు కూడా ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వాటి వల్ల నష్టం జరుగుతున్నది అనేటువంటి బాధ కూడా ప్రజల్లో ఉన్నది. ఒక రాజకీయ క్రీడగా ఈరోజు మారిపోయింది. అందుకనే ఆదాయ పన్ను శాఖ సోదాలను కూడా ఈరోజు ఆ కోణంలో చూసేటువంటి దానికి అవకాశం కల్పించిన మాట వాస్తవం. దాంట్లో 2 మాటకు అవకాశమే లేదు నా వరకు. 2, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవేసినటువంటివి చేయకుండా విభజన చట్టంలో కానీ ప్రత్యేక తరగతి హోదా కానీ ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కృషిని తక్కువ అంచనా చేయాల్సిన పనిలా రాష్ట్రం తంటాలు పడుతుంది, ఏదో జరుగుతున్నది. లేకపోతే ఇక్కడంతా దొంగలకి ముఠాదారులకి వాళ్లకు మాత్రమే నిలయం, మేము కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామనే ఒక అపవాదును రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే, ఇంతకుముందు మీరు అన్నారు అంటే పెట్టుబడులు రాకుండా దానికి కూడా నష్టం జరుగుతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అవినీతం అయిపోయింది, ఇక్కడ దోచుకుంటున్నారనే ప్రచారాన్ని పనిగట్టుకుని బీజేపీ చేస్తారు. అదే నేను అనేది, అలాంటి ప్రచారం చేస్తే ఈ ఒకవైపున కేంద్ర ప్రభుత్వం యొక్క అన్యాయం, అలసత్వం, దానికి తోడు ఇటువంటివి చేయడం వల్ల ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు, ఈరోజు కియా పరిశ్రమ వచ్చింది అవినీతికి లేకపోతే నల్లధనానికి ఏం సంబంధం? ఒక విదేశీ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ వస్తుంది, మీరు ఎవరు వచ్చేటువంటి వాళ్ళని కూడా రానియకుండా ఇక్కడంతా అవినీతి పరులే, కమిషన్దారులే, ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్లకు ఇదేంది అనేటువంటి ప్రచారం చేసి నష్టం చేయకండి. ఓకే, వరరామయ్య గారు సమయం తక్కువ ఉంది, 2-3 నిమిషాల్లో ఫినిష్ చేయండి. నా విష్ణు గారు మాట అన్నారు, అవినీతి పరుల మీద దాడి జరుగుతూ ఉంది, దీన్ని సమర్థించడం ద్వారా మీరు జనానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు అనేది ఆయన ప్రశ్న చేశారు. రామయ్య గారు, నా మొట్టమొదటి స్టార్టింగ్ సెంటెన్స్ అదండి,
దాడుల్ని మేము వ్యతిరేకించటం లేదు. కానీ దాడులు చేయించే వ్యక్తి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నాం. ఆయన ప్రధానమంత్రిగా ఆయన విశ్వసనీయతని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన చంద్రబాబుని సాధించాలని ఇటువంటివన్నీ కూడా రంగంలో తీసుకొస్తున్నాడు. మొన్న దాడులు జరిగినాయి మేము అన్నావా? దాన్ని కూడా విష్ణు గారు ఆయన వేరే రకంగా ఆయనకు అర్థం ఆయనకు అన్వయించుకున్నాడు. మేమన్న దాడుల్ని మేము వ్యతిరేకించడం లేదు. ఇంకా పది దాడులు చేసుకోండి. మా పార్టీ అవినీతి యూఆర్ అట్ లిబర్టీ టు ఇనిషియేట్ యాక్షన్. కానీ ఇదేం పద్ధతి అండి? ఈ రకంగా లక్ష్మణ్ గారు కూడా సమాధానం చెప్పలా. ఇంత మంది వస్తున్నారు ఫలాన్ ఫలాన్ లాడ్జీలో ఉన్నారని మీరు లీక్లు ఇవ్వాల్సిన అవసరమే ఉంది చెప్పమనండి. కోసం కదా తెల్లారి ఏ తెలుగుదేశం నాయకుడు ఇంటి మీద పడతారు? ఇంతమంది వచ్చారు విజయవాడ చుట్టూ లాడ్జీలో మోకరించారు. విజయవాడ చుట్టూ ఉన్న ఒక లాడ్జీలో ఉన్నారు, ఒక ప్రైవేట్ క్లబ్ లో ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడన్నా గతంలో ఉన్నాయండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేది తెలుస్తుందండి ఎవరికైనా? ఇన్కమ్ ట్యాక్స్ ఏ రూట్ లో వస్తారో ఎట్నుంచి వస్తారో తెలుస్తుందండి? ఇంత బహిర్గతం చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి తప్పితే ఏమైనా అర్థం ఉందా? గౌరవ లక్ష్మణ్ గారు మీరు లక్ష్మణ్ గారు అన్ని అంశాల్లో క్లారిటీ ఇచ్చేసారండి. విష్ణువర్ధన్ రెడ్డి ఒకటే విషయము మొదట్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అవినీతి పనుల విషయంలో డెఫినెట్ గా అట్లానే ఉండాలి, దాడులు చేయండి అని చెప్పి. ఉద్దేశాలు ఏం జరుగుతున్నాయి? ఒక రాష్ట్రం మీద దాడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇందా లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? మీరు అన్నారు రెండు నెలల్లో చూడండి కన్నీ చంద్రబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి రెండు నెలల్లో ఏం జరుగుతుందో చూడండి చెప్పడం కూడా అర్ధరహితమే కదా. ఒక అవినీతి మీద ఆయన ఒక ఆరోపణ చేసి దానికి సాక్ష్యాధారాలు ఇవ్వటం అదొక టైపు. కానీ కేంద్ర సంస్థలన్నీ కూడా మా పరిధిలో ఉన్నాయి, చూడండి ఏం జరుగుతుందో అనే వ్యాఖ్య చేయటం అనేది ప్రభావితం చేయటం కదా. ఫినిషండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మా పార్టీ నేతలు ఏ సందర్భంలో అంశాన్ని మాట్లాడనేది చెప్పుకోకుండా ముందు వెనక కట్ చేసి మనం ఈ వారుడు మాత్రమే మాట్లాడినారు అని అంటున్నారు. ఒకటైతే ఫైనల్ చెప్పదలుచుకున్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను అధికారికంగా ఒక లెక్క చెప్పింది, పేపర్లో కూడా వచ్చింది. ఏమని? మేము కేంద్ర విచారణ సంస్థలు అవినీతి పరుల మీద ఆంధ్రప్రదేశ్లో దాడి చేస్తే మేము సహకరించం పోలీసు అది లేదని చెప్పారు. రామయ్య గారు పేపర్ లో వచ్చింది కానీ అది నిర్ణయం కాదని చెప్పి చెప్పారు. పోనీ మంచిదే. రామయ్య గారు అన్నట్టు ప్రధాన కార్యదర్శి ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. రామయ్య గారు అన్నట్లు దొంగలకు ఎవరు ఫోన్లు చేసి రారు, దొంగలకు ఎవరు టైమింగ్ చెప్పి రారు. దొంగలు వచ్చినారని చెప్పి రిసార్ట్లు ఉన్నారని చెప్పి నిజంగా మీరు చెప్తున్నట్లు మేమేదో రెండు నెలల్లో తెలుస్తాం మూడు నెలల్లో తెలుస్తామని అయితే మేము టీవీలకు చెప్పలేదు. నిన్న ఉదయం నుంచి టీవీ ఛానల్ దగ్గర వాళ్ళ మంత్రులే ముందుకు వచ్చి మా ఇంట్లో జరగలేదు వాళ్ళ ఇంట్లో జరిగింది, మా ఇంట్లో జరగలేదు వీళ్ళ ఇంట్లో జరిగింది, మేమెవరు చెప్పడం లే. తెలుగుదేశం నేతలే తెలుగుదేశం నేతల మీద చెప్పుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో రేపు జరుగుతుంది మొన్నటి జరుగుతుందని. ఒక్కటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ను దయచేసి అవినీతిలో నంబర్ వన్ చేశారు. ఏ సర్వే తీసినా కూడా ఆంధ్రప్రదేశ్లో అవినీతి నంబర్ వన్ ఉందని. దయచేసి మీరు తెలుగుదేశం పార్టీకి ఉండేది లక్ష్మణ్ గారు అదే మాట మీరేనండి. ఒక్క నిమిషం, దేశంలో జరుగుతున్న అవినీతిని కూడా మాట్లాడండి మీరు. ఒక్క నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్లో అవినీతి నంబర్ వన్ చేశారు. మీరు అభివృద్ధి నంబర్ వన్ చేస్తామని చెప్పి అవినీతి నంబర్ వన్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవంటున్నారు. ఈ అవినీతి దాడులు చేస్తే మీరు పని చెప్తారండి. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పట్టుకుంటే 200 కోట్లు 300 కోట్లు దొరుకుతున్నాయి. మీ సానుభూతి పరులు పట్టుకుని వైఎస్ఆర్సీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకుంటే 1000 కోట్లు దొరుకుతున్నాయి. చాలా విషయం మేము పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్ ఉందని చెప్పి విజయ్ గారు 30 సెకండ్ల ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పనులు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు ఉలుకు? దానికి సమాధానం చెప్పాల్సింది దేశ ప్రధాని మోడీ గారు. నల్లధనాన్ని అవినీతిని సమాధి కడతాను చెప్పలేదు. ఈ రోజు పెద్ద నోట్లను రద్దు చేసిన లక్ష్యమే రాజకీయ లక్ష్యం అదేం చెప్పారు. రెండేళ్లు గడిచిపోయింది, అది ఆంధ్రప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఢిల్లీ కానీ తెలంగాణ కానీ లేదా రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎందుకు నల్లధనం ఉన్నది, ఎందుకు అవినీతి కొనసాగుతున్నది? ఈరోజు దేశ ప్రధాని సమాధానం చెప్పాలి. ఎందుకంటే కోటానుకోట్ల సామాన్య ప్రజల యొక్క కష్టాలకి నష్టాలకి బాధ్యుడైన అవినీతి రాష్ట్రంగా ఉంది, దాన్ని డెఫినెట్ గా అది వాస్తవం, దాన్ని నిరూపిస్తున్నాం, దానికోసమే ఈ దాడులు జరుగుతాయని చెప్పి విష్ణు గారు చివరిగా కూడా చెప్పారు. ఫైనల్ రిమార్క్. 200 కోట్ల రాజ్యసభ సభ్యుడు ఇచ్చి రామయ్య గారు దళిత నాయకుడు రాజ్యసభ ఇవ్వలేదండి. అవినీతి ప్రస్తావించొద్దు. రామయ్య గారు హాఫ్ మినిట్ లో ఫినిష్ చేయండి ప్లీజ్. ఏమంటారండి విష్ణు గారు? ఏమంటున్నారు
అటువంటి వ్యాఖ్యలు ప్రస్తావించడం వద్దండి, ఇక్కడ ప్రస్తావించొద్దు గారు, ఆ విషయాలు దయచేసి ఇక్కడ ప్రస్తావించొద్దు. ఐఎం సారీ వ్యక్తిగత విషయాలు ఇక్కడ ప్రస్తావించ, వర్ల రామయ్యకి ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదని దయచేసి ఇక్కడ ప్రస్తావించొద్దు. మా పార్టీ వ్యవహారం అది, మా పార్టీ విషయం అది, మా పార్టీలో మాట్లాడుకుంటాం. దయచేసి ఇక్కడ ఇక్కడ ఒక అవినీతిలో ఫస్ట్ లో ఉందని ఏదో సర్వేలో వచ్చిందట, ఏ సర్వే దయచేసి చెప్పమనండి. ఒకటి, బీజేపీ పార్టీ వాళ్ళు ఊహాగానాలు అది క్రియేట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ గారి లక్ష్యం, ఆ లక్ష్యం నెరవేరదు. పెట్టుబడులు మీరు ఆపలేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని మీరు అడ్డుకోలేరు. తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు సాయం చేసినా చేయకపోయినా, మీరు కాలు అడ్డు పెట్టినా, మీరు ఎన్ని ఆటంకాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రామయ్య గారు. మరోసారి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం డీటెయిల్ చాలా అంశాలు. ఇది ఈ రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుగుతాం.